వజ్రాలు మరియు కప్పలు. ఎంతో కాలం క్రితం ఒక ఆవిడ తన ఇద్దరు కూతుళ్లతో ఉంటూ ఉండేది. చిన్న అమ్మాయి గ్లోరీ చాలా మంచి పిల్ల. ఆమె కళ్ళు సూర్యుడిలాగా ప్రకాశవంతంగా ఉండేవి. ఆమె గొంతు తీయగా ఉండేది. తను బంగారంలాగా అందంగా ఉండేది. కానీ పెద్దమ్మాయి మలిన తన తల్లిలాగానే అసహ్యంగా ఉండేది. తన మాటలు చండాలంగా ఉండేవి. తన ముఖం కఠోరంగా ఉండేది. తన మనసు చాలా భయంకరంగా ఉండేది. మలిన ఇంకా ఆమె తల్లి గ్లోరీని ద్వేషించేవారు. వాళ్లు తనతో ఎప్పుడూ పనులు చేయించేవారు. వాళ్ల కాలి బట్టలు లంగాలు అన్నీ కూడా తనతోనే ఉతికించేవారు. తనకి తినడానికి కూడా ఏమీ ఇచ్చేవారు కాదు. వాళ్లు తిన్నాక మిగిలిందే తినేది. రోజు పొద్దున్న సాయంత్రం గ్లోరీ బావి నుండి నీళ్లని తోడాలి. తను పదునైన రాళ్లతో నిండిన ఒక కొండమీద గుండా చాలాసేపు నడవాల్సి వచ్చేది. బరువైన బకెట్లు ఆమె చేతుల్ని గాయపరిచేవి. కాని తను వేసే ఒక్కొక్క అడుగు కూడా సంతోషంతో ఇంకా మంచి మనసుతో వేసేది. ఒకరోజు పొద్దున్న తను బావి దగ్గరికి వెళ్లేటప్పుడు ఒక పెద్దావిడ ఆ బావి దగ్గరికి వచ్చి తాగడానికి నీళ్లివ్వమని అడిగింది. అసలు నిజానికి ఈ పెద్దావిడ ఒక దేవత. గ్లోరీ మనసు కూడా తన ముఖంలాగానే అందంగా ఉందా లేదా అని చూడడానికి వయసైపోయిన పేదరాలిగా వచ్చింది. నేను మీకు సాయం చేస్తాను. గ్లోరీ బావిలో చల్లగా ఉండే ఒక చోటు నుండి మంచినీళ్లని తీసి ఇచ్చింది. తన ప్రేమతో నిండిన మనసు ఇంకా చిరునవ్వుతో ఉన్న ముఖము తన రాగి పాత్రని కూడా వెండి పాత్రలాగా మెరిసిపోయింది. దాంతో నీళ్లని ఇచ్చింది. ధన్యవాదాలు తల్లి, నువ్వు ఎంత అందంగా ఉన్నావో అదేలాగా గుణవతిగా కూడా ఉన్నావు. దీనికి నేను ఇచ్చే బహుమతి, నువ్వు మాట్లాడినప్పుడల్లా నీ నోటి నుండి పువ్వులు రత్నమాణిక్యాలు కింద జారుతూ ఉంటాయి. గ్లోరీ ఆమెకి ధన్యవాదాలు చెప్పేలోపే ఆమె మాయమైపోయింది. గ్లోరీ తన బరువైన బకెట్లతో ఇంటికి పరిగెత్తింది. తను నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళింది. తన చుట్టూతా ఉన్న పువ్వులు నగలు అన్నీ కూడా మెరుస్తూ ఉన్నాయి. తను ఇంటికి రాగానే వాళ్లమ్మ తిట్టింది. నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు. క్షమించండమ్మా, ఏం జరిగిందో మీకు చెప్తాను. తను మాట్లాడేటప్పుడు రెండు రోజాపూలు, మూడు వజ్రాలు, నాలుగు ముత్యాలు, ఇంకా ఒక మాణిక్యం కిందకి జారాయి. అప్పుడు తన క్రూరమైన తల్లి ఒక్కసారిగా తేనెలాగా తీయగా మాట్లాడింది. ప్రియమైన గ్లోరీ, ఇదంతా ఏంటమ్మా? గ్లోరీ తన కథని చెప్పినప్పుడు పువ్వులు ఇంకా విలువైన రత్నాలు కింద పడుతూ ఉన్నాయి. వాటన్నిటినీ వాళ్లమ్మ ఒక సంచిలోకి వేసుకుంటూ ఉన్నది. ఆ తర్వాత మలీనాని అరిచింది. వెంటనే బావి దగ్గరికి వెళ్ళు. నువ్వు ఆ పెద్దావిణ్ణి కలిసినప్పుడు ఆమెకి కొంచెం మంచినీళ్ళివ్వు. నేనెందుకో? నీ చెల్లికి దొరికింది చూడు. వజ్రాలు, మాణిక్యాలు, మరగతాలు, ముత్యాలు. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. అత్యాసగల తల్లి తన కూతుర్ని ఆదేశించింది. మలీనాకి వెళ్లాలనే లేదు. తను గొణుగుతూ ఉన్నది. కాని తనకి వేరే దారేమీ లేక ఒక వెండి బిందిని తీసుకుని బావి దగ్గరికి వెళ్ళింది. తను ఆ రాళ్లకొండని ఎక్కింది. అడుగడుగున నసుగుతూనే వెళ్ళింది. ఆఖరికి మలీనా బావి దగ్గరికి వచ్చినప్పుడు రాకుమారిలాగా బట్టలు వేసుకున్న ఒక అమ్మాయిని చూసింది. నాకు కొంచెం మంచినీళ్ళివ్వరా? మలీనా చాలా కోపంగా దాహంతో ఉన్నది. తను ఏ సమాధానమూ ఇవ్వలేదు. తను బిందెని బావిలోకి దింపి చల్లటి నీళ్లని తీసుకుని తనే తాగింది. దయచేసి నాకు నీళ్ళివ్వండి, నాకు దాహంగా ఉంది. నీకు నీళ్లు కావాలంటే నువ్వే తీసుకో, నేను నీకేమన్నా పని మనిషినా? అసహ్యం. నీ ప్రవర్తన నీ ముఖంలాగానే చండాలంగా ఉన్నది. నీ బహుమతి ఇదే. నువ్వు మాట్లాడే ఒక్కొక్క మాటలోనూ నీ నోటి నుండి పాములు ఇంకా కప్పలు పడుతూ ఉంటాయి. మలిన భయపడిపోయి ఇంటికి పరిగెత్తింది. తన నోటి నుండి పాములు ఇంకా కప్పలు పడుతూ ఉన్నాయి. అమ్మా అమ్మా, ఏం జరిగిందో చూడమ్మా. మలిన నోటి నుండి పాములు ఇంకా కప్పలు పడడాన్ని వాళ్లమ్మ చాలా భయంతో చూస్తూ ఉన్నది. ఇదంతా గ్లోరీ తప్పే. మలిన భుజం పైన కప్ప ఎగురుతూ ఉన్నది. జుట్టు నుండి పాములు పడుతూ ఉన్నాయి. ఆ తర్వాత వాళ్లమ్మ గ్లోరీని తిట్టింది. అంతా నీవల్లే. ఆమె గ్లోరీ చెంప మీద కొట్టింది. వజ్రాల్లాంటి ప్రకాశవంతమైన రెండు కన్నీటి బొట్లు
గ్లోరీ బుగ్గల మీదుగా జారుతూ ఉన్నాయి. ఆ తర్వాత గ్లోరీ పరిగెత్తింది ఒక దట్టమైన అడవిలోకి. అక్కడ సూర్యకిరణాలు ఆకుల మీద ప్రకాశించాయి. పక్షులు వేణువులాగా పాడుతూ ఉన్నాయి. ఇక తిరిగి ఇంటికి వెళ్ళదు అని తెలిసి తను చాలా దూరం ఎంతో వేగంగా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంది. కాసేపటికి గుర్రం కాలి అడుగుల శబ్దాలు వినిపించాయి. అది ఒక రాకుమారుడు. గ్లోరీ వేసే ప్రతి అడుక్కి జారే పువ్వులని అనుసరిస్తూ ఆ రాకుమారుడు అక్కడికి వచ్చాడు. నువ్వెందుకిడుస్తున్నావు? గ్లోరీ తన కథని చెప్పింది. ఆమె చెప్పడం ముగించగానే రాకుమారుడు ఆమె స్వచ్ఛమైన అందమైన మనసుని చూసి ప్రేమలో పడిపోయాడు. అతని కాళ్ల దగ్గర పడి ఉన్న నగల కుప్పని కూడా ఆయన గమనించనే లేదు. నా ముందు ఈ పెద్ద లోకమే ఉన్నది. నేను మళ్ళీ మా ఇంటికి అస్సలు తిరిగి వెళ్ళను. మీరు మా ఇంటికొస్తే నేను ధనైనైతాను. వారిద్దరూ వాళ్ల చేతుల్లో పువ్వుల్ని పట్టుకుని బండెక్కి రాజుగారి భవంతికి బయలుదేరారు. రాజ్యంలో ఉన్న వారంతా వాళ్లని ఘనంగా స్వాగతించారు. గ్లోరీ ఇంకా రాకుమారుడు ఆ రోజే పెళ్లి చేసేసుకున్నారు. మొదటి ఆశీర్వాదం ఆ దేవతే ఇచ్చింది. క్రూరమైన తల్లి ఇదంతా విని ఆమెకి చాలా ఈర్ష్య కలిగింది. మలిన ఇంతకు ముందు కంటే దారుణంగా తయారయ్యింది. తను పెద్దగా అరిచింది. ఇంట్లో ఉన్న ప్రతి గది పాములు ఇంకా కప్పలతో నిండిపోయేంతవరకు పెద్దగా అరిచింది. ఇదంతా తన తల్లి కూడా చూడలేకపోయింది. ఆఖరికి తను మలినాని ఒక చీకటి అడవిలోకి తీసుకెళ్లిపోయింది. అక్కడ వాళ్ళిద్దరూ చనిపోయేంతవరకు బాధతో కష్టపడుతూ బతికారు. మరోపక్క గ్లోరీ ఇంకా రాకుమారుడు ఆనందంగా సుభిక్షంగా నిండు నూరేళ్లు జీవించారు. వాళ్ళిద్దరూ ఆ దేవత ఇచ్చిన ఆశీర్వాదాన్ని గుర్తుపెట్టుకున్నారు. ఈ లోకంలో ఉండే విలువైన వాటిల్లో కల్లా ప్రేమతో నిండిన మనసు బంగారం కంటే ఎంతో విలువైనది. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment!